కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో వైఎస్ఆర్ పెన్షన్కు నూతనంగా ఎంపికైన లబ్ధిదారులకు వీరవల్లి ఏ సీతారాంపురం తదితర గ్రామాలకు సంబంధించి 150 మంది లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా కోడెబోయిన బాబీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను లబ్ధిదారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వై నగేష్, జడ్పీటీసీ కె గంగాభవాని, గ్రామ సర్పంచ్ పిల్ల అనిత, బ్రహ్మ కన్వీనర్ గోడవల్లి రత్న సుధాకర్, జిల్లా కార్యదర్శి కోడెబోయిన బాబి, ఈఓపీఆర్డి వైస్ ఎంపీపీ చందు రమాదేవి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. త్రివర్ణ పతాక రూపకర్తైన జాతీయ జెండా 12, 13, 14 తేదీల్లో ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండాని ఎగరవేసి తేరవలసిందే. ఎందుకంటే 75 సంవత్సరాలు నిండింది స్వతంత్ర భారతం. ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు నిండింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇదే ఒక మనసులో పెట్టుకుని ఖచ్చితంగా త్రివర్ణ పతాకాన్ని మీ ఇంటి మీద ఖచ్చితంగా ఎగరవేసి ఇదివరకైతే జెండాని మనం ఎగరవేసి సాయంత్రం సూర్యోదయం వరకు ఖచ్చితంగా అవినీతం చేయాలి. ప్రభుత్వమే ఈ కార్యక్రమానికి 3 రోజులు కూడా అది అవినీతం చేయకుండా ఖచ్చితంగా చేసేవాళ్ళకి ఆకర్షించారు. ఇది మాత్రం అందరూ కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా పరిమితి సాధిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 2019 పాదయాత్ర చేసినప్పుడు 18-19 సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చినటువంటి నవరత్నాల హామీని ఒకసారి గుర్తు చేసుకుంటే ఆయన ఎక్కడైతే ఈ పాదయాత్ర చేశారో అక్కడ వచ్చినటువంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ నవరత్నాన్ని రూపకల్పన చేసి భగవద్గీత కురాన్ బైబుల్ని ఏ విధంగా అయితే మనం ఆరాధిస్తామో అదేవిధంగా ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా నేను ఖచ్చితంగా ప్రజల ముందు తీసుకుపోతాను. ఈ 5 సంవత్సరాల్లో ఈ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నేను పరిపాలన చేస్తానని చెప్పి ప్రజలకు వాగ్దానం చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రోజున 3,10,000 పైసలకు పెన్షన్ని ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఒక పక్కన మనకంత ఏదో శ్రీలంక అయిపోతే చెప్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట కోసం నేను ఖచ్చితంగా ముందంగా వెళ్తానని చెప్పి ఈ పెన్షన్స్ కానివ్వండి, నిన్న దాకా మొన్న అమ్మఒడి రైతు భరోసా ప్రతి కార్యక్రమాన్ని అనుకున్న విధంగా తీసుకుపోతున్నాడు ఆయన. ఖచ్చితంగా ఆయన ఆదరించవలసిన అవకాశం మా అందరి మీద ఉంది కాబట్టి దయచేసి పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ దృష్టిలో పెట్టుకుని మళ్ళా మళ్ళా మనం ఆయనే ముఖ్యమంత్రి గారు చూడాలని ప్రార్థిస్తూ ఇప్పుడు ఎంపీపీ గారిని ప్రశ్న చేస్తున్నా సార్. ఎంత మన చేతుల్లో మనం కొన్ని వ్యవహారాలు కొట్టినాయని పెట్టేస్తాం. ఈ ఆన్లైన్ సిస్టమ్ అనేటప్పటికి ఈ సర్వంలో ఇంకా ఏదన్నా టెక్నాలజీ మనం అందరికీ మాత్రమే ప్రభుత్వం దీనికోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి సర్వంలో పెట్టి ఈ టెక్నాలజీని నడిపిస్తుంది. ఎందుకంటే అథ్లెటిక్ లాగా ఈ బోగస్ పెన్షన్ నడవకూడదు కానీ ఈ టెక్నాలజీ ఒక్కొక్కసారి కొంతమందికి కొద్దిగా డీలింగ్ కావకపోవడం, అదేవిధంగా 1.5 మైలు పెన్షన్ పెట్టుకోవడం. 1.5 మైలు పెన్షన్ భర్త నిజంగానే వదిలేశాడు, ఎంఆర్ఓ గారు సర్టిఫికేట్ ఇచ్చారు కానీ ఆ భర్త కార్లో ఉన్నాడు. కార్డు పార్టీలో సరే ఆ భర్తను తీసేద్దామంటే గవర్నమెంట్ ప్రస్తుతం అది తీసేసే విధంగా నాకు, ఎందుకంటే భర్త కార్డు తీసేటప్పుడు తప్ప మిగతా టయాల్లో ఆ డీలీస్ డీలీస్ అంటారు కదా తీసేయాలి. గతంలో కొత్త కార్డులు ఇచ్చేటప్పుడు తండ్రి కార్డులో ఉన్న కొడుకుని పెళ్ళి అయితే ఆ తీపి చేసి ఆ కోడలకి కొడుకు కలిపి సంవత్సరాల తర్వాత ఒక కొత్త కార్డు ఇచ్చింది. ఆ ప్రాసెస్ నచ్చినంతకాలం అది బాగానే డిలీట్ అయింది. ఇప్పుడు డిలీట్ చేయడానికి అవకాశం లేకుండా గవర్నమెంట్ ఆపింది. గవర్నమెంట్ మళ్ళీ అవకాశం ఇచ్చినప్పుడు కార్డులో నుంచి వాళ్ళకి తీస్తే మనం రెండోది ఇప్పుడు ఏం గవర్నమెంట్ బాబీ గారు మనం చెప్పారు వాళ్ళ ఇంట్లో ఒక పెన్షన్ వస్తాం, ఇంకో పెన్షన్కి ఎలిజిబుల్ లేదు పెట్టారు కానీ ప్రాబ్లం ఏంటి కార్డులో కార్డు కూడా విడదీశారు కానీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని ఉంది కదా, ఇప్పుడు మీకు వాలంటీర్లు మ్యాపింగ్ చేస్తున్నారు కదా ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఏంటని వచ్చి ఆధార్ కార్డులు తీసుకొని ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లు వీళ్ళిద్దరూ ఒకే కుటుంబంలో ఉన్నారు. అట్లా చిన్న చిన్న అంతేగాని ఏదో పక్క ప్రాంతంతోనో కా ఇవ్వకూడదనో కాదు
టెక్నాలజీ ద్వారా ఇవన్నీ కూడా మానిటర్ చేస్తుంది. దయచేసి మీకు ఎవరికైనా ఇట్లాంటి ప్రాబ్లం ఉంటే ఇటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఇబ్బంది ఇంకా ఇతరేతర కాదు. కాబట్టి ఆ టెక్నికల్ ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేసినాక ఈ విధంగా మీరు ఇప్పుడు 640 పెన్షన్ వచ్చి నేనే సభాముఖంగా వచ్చి మా పెద్దలందరూ పంపిణీ చేయడం వచ్చారు. మరి ఆ మిగిలిపోయిన వాటిని కూడా మరి ప్రభుత్వం సరి చేసిన వెంటనే మళ్ళీ మీకు అందించే కార్యక్రమం మేము చేయాలి.